స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మలికాంత రెడ్డి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి అనంతరం వేములపల్లి హాస్పిటల్లో రోగులకు హాస్పిటల్ సిబ్బందికి పండ్లు పంపిణీ చేశారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 75వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని మరి వారి జయంతి ఉత్సవాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. మరి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండాని ఆవిష్కరించి మరి వారి చేసినటువంటి కార్యక్రమాలను సేవలను ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాస్తవానికి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం ఇవాళ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రపంచ దేశాల్లో ఒక మంచి దేశంగా గుర్తింపు పొందిందంటే అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అని చెప్పి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశానికి ఐటీ రంగాన్ని పరిచయం చేసింది కూడా రాజీవ్ గాంధీ గారే. అంతేకాదు యువత రాజకీయాలకు వస్తేనే దేశం ముందుకు పోతుంది, యువతకు రాజకీయాలు అవసరం అని చెప్పి మరి అంతకుముందు 21 సంవత్సరాలకు ఓటేసేది ఉండే మరి వారు ప్రధానమంత్రి అయిన సందర్భంగా వారి హయాంలోనే 18 సంవత్సరాలకే యువతి యువకులకు ఓటు ఉండాలని చెప్పి ఓటు హక్కును కల్పించి ఈ సువిశాల భారతదేశంలో ఉన్నటువంటి యువతి యువకులందరినీ కూడా రాజకీయాల గురించి ఆలోచించాలని రాజకీయాల వైపు అడుగేయాలని చెప్పి వారు 18 సంవత్సరాలకే ఓటు హక్కును కల్పించినటువంటి ఘనత రాజీవ్ గాంధీకి దక్కింది. వారి హయాంలోనే ఈ దేశంలో అనేక రకాల పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళారు. రాజీవ్ గాంధీ గారి ప్రియుల్లోనే దేశ దేశాలలో భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతులు మొత్తం కూడా ప్రపంచం అంతటా విరజిల్లినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. అదే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా అన్నారు కదా, మరి మీరు ఎలక్షన్లలో వచ్చిన మీరు మాత్రం విడుదల చేయండి, మేము ఆ మీద కక్ష ఏం లేదు, జైలు కూడా అవసరం లేదు, విడుదల చేయాలని మన రాహుల్ గాంధీ సోనియా గాంధీ కూడా ఎంతో కోరినారు. మన పార్టీ పదవి కూడా వద్దని రాహుల్ గాంధీ సోనియా గాంధీ కూడా తీసుకోకుండా మన్మోహన్ సింగ్ కూడా 2 సార్లు ప్రధానమంత్రికి పదవి వారికి త్యాగం చేసి అంతే ఇతరులకు ఇచ్చారు, కానీ వారికి స్వార్థం అని తీసుకోకుండా వాళ్ళు ఎంతో త్యాగం చేసి దేశానికి స్వతంత్రం పోరాటం చేసి మనకి తెచ్చినారు. మన మునుగోడు ఎలక్షన్లలో మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఖచ్చితంగా మన కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుంది. దానికి మనం అందరం సహకరించి వాళ్ళే పిలుస్తున్నారు మనమే పోవాలనుకోవద్దు. మన మండల పార్టీ నాయకులు కూడా మన కాంతారెడ్డికి మన ఎల్లారెడ్డి గారు కూడా చెప్తున్నాం, ఖచ్చితంగా మనం పోయి మనం వాళ్ళే ఇవ్వాలి, మనం ప్రచారం చేయదు, మన ఊర్లు కొన్ని ఊర్లు పోయి మనకు ఒక పరిచయాలు ఉండాలని కూడా ప్రచారం చేయాలని నేను అందరూ కాంగ్రెస్ తరఫున కోరుకుంటున్నాను.